నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా చేస్తావు. తక్కువ నొప్పితో చేస్తావు, ఎక్కువ నొప్పితో చేస్తావు. చూస్ ఓకే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు అండ్ టాలీవుడ్ కింగ్ నాగార్జున గారి కాంబినేషన్ లో రూపొందబోతున్న మూవీ ఓపెనింగ్ కి విచ్చేసిన మీ అందరికీ వెల్కమ్, హార్టీ వెల్కమ్. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది, శివ టీం మొత్తాన్ని ఇంచుమించుగా మళ్ళీ ఇక్కడ చూడడం అనేది, వాళ్ళందరూ మన ఎదురుగా ఇక్కడ కలవడం అనేది మనకే ఒక పెద్ద పండుగలా ఉంది. సో ఆబ్వియస్గా రామ్ గోపాల్ వర్మ గారు అండ్ అక్కినేని నాగార్జున గారు 28 లాంగ్ ఇయర్స్ తర్వాత కలిసి ఒక మూవీ చేస్తున్నారు అంటే మనకే ఒక రకమైన ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా డెఫినెట్గా ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రేంజ్లో ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎస్, సో ఈ టీమ్ని, ఈ హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ప్రాజెక్ట్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, శివ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఎంతటి ట్రెండ్ సెట్టర్గా నిలిచిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నాగార్జున గారి కెరియర్లో ఫర్ ది ఫస్ట్ టైం శివ సినిమాతోనే ప్రయత్నించారు అని చెప్పొచ్చు అనుకుంటా. సో ఆ సినిమాలో ఆయన్ని అంత కొత్తగా చూడడం, అంత కొత్తగా రామ్ గోపాల్ వర్మ గారు ప్రజెంట్ చేయడం అనేది ఆడియన్స్కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అండ్ ఆ సినిమాలో సైకిల్ చైన్ లాగడం అనేది చూసిన తర్వాత నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సగానికి సగం మంది కాలేజీలో సైకిల్ చైన్ ట్రై చేసే ఉంటారు కదా. యా, సో అలా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అటు యూత్లో, కానీ ఇటువైపు సినిమా ఇండస్ట్రీలోని పర్సన్స్ మీద కూడా ఎంతోమంది ఆ సినిమా చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అంటే అది అతిశయోక్తి కానే కాదు, ఎంతోమంది ఆ ఇన్స్పిరేషన్తోనే వచ్చారు. సో మనం శివ సినిమాలో సైకిల్ చైన్స్ చూసాము, ఇక్కడ కూడా ఈరోజు ఏవో చైన్లు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఈ చైన్ల ప్రత్యేకత ఏంటో తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఈరోజు ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా షెడ్యూల్ ఇలా కంటిన్యూ అవుతూ షూటింగ్ జరుపుకుంటూ ఉంటుంది అండ్ అతి త్వరలో మన ముందుకు వచ్చేస్తుంది కూడా. ఓకే, సో ఎస్, మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో మనకైతే ఫస్ట్ లుక్ ద్వారా ఈరోజు కొంతవరకు కనిపిస్తుంది, ఒక చిన్న శాంపుల్ మాత్రమే అనమాట. వీ డోంట్ నో, వీ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట, ఏదైనా జరగచ్చు, ఏదైనా మ్యాజిక్ జరగచ్చు ఈ సినిమాలో. సో ఎస్, సో ఈరోజు వాళ్ళ మాటలోనే తెలుసుకుందాము. ఫర్ దాట్ లెట్ మీ ఇన్వైట్ అవర్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆన్ స్టేజ్ ఫస్ట్లీ. మరోసారి నాగార్జున గారి కాంబినేషన్తో సినిమాకి శ్రీకారం చుట్టినందుకు రామ్ గోపాల్ వర్మ గారికి వెరీ బిగ్ థ్యాంక్స్ తెలియజేస్తూ వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. ఓకే, అండ్ ఎస్, ఆలస్యం చేయకుండా ఇంకా పిలిచేద్దాము మన కింగ్ నాగార్జున గారిని ఆన్ టు ద స్టేజ్ టు జాయిన్ రామ్ గోపాల్ వర్మ గారు.
నాగార్జున గారిని చూస్తే శివ వచ్చి 28 ఇయర్స్ అయిందంటే కొంచెం నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఓకే, సో ఓకే, సో ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నేను చాలా ఎమోషన్లెస్ కోల్డ్ బ్లడెడ్ పర్సన్ అని చాలామంది అనుకుంటారు, ఇంకొంతమంది ఏమో అదురుగా నేను నటిస్తాను అనుకుంటారు. రెండిట్లో కొంత కొంత నిజం ఉంది. కానీ ఇవాళ మాత్రం డెఫినెట్లీ బికాజ్ దెర్ ఇస్ సంథింగ్, ఈ ప్లేస్, ఈ పర్టిక్యులర్ ప్లేస్ చూసుకోవడానికి కారణం ఇదే చోట. మై ఫాదర్ హెస్ ఫస్ట్ గివెన్ ఎ క్లాప్ ఫర్ మై ఫస్ట్ డెబ్యూ ఫిలిం శివ, అండ్ ఇవాళ మా మదర్ ఇవ్వటం ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ ఫుల్ సర్కిల్లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఒక పేరెంటల్గా మా ఫాదర్ మదర్ నాకు బర్త్ ఇస్తే నా లైఫ్కి అసలు ఎందుకు ఒకళ్ళు పుట్టాల, మనుషులు జంతువులు కుక్కలు బొద్దింగలు కూడా పుడతాయి, పెరుగుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, కానీ ఒక పర్టిక్యులర్ థింగ్ చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలా అవుదామని ఒక ఉత్సాహంతో లేకపోతే ఒక ఎంతూజియాజంతో ఒక డిటర్మినేషన్ రావటానికి వచ్చినప్పుడు దానికి ఆపర్చునిటీ ఒక మనిషికి, ప్రతి మనిషికి ఒక ఆపర్చునిటీ రావాలి, అవకాశం అనేది. సో నేను ఎందుకు పుట్టడానికి పుట్టాను కానీ ఎందుకు పుట్టాను అనే ఒక ఆస్పెక్ట్ మీద నాకు జన్మనిచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్. సో ఐ విల్ థింక్ ఆఫ్ దిస్ యాజ్ మై ప్రైమరీ హోమ్, మోర్ దెన్ మై హోమ్. ఈ కాంపౌండ్లో నేను తిరిగిన అన్ని సంవత్సరాలు కానీ అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది కానీ ఆ గేట్వే నుంచి స్టార్ట్ చేసి తర్వాత వెంకట్ సురేంద్ర నాకు ఇచ్చిన ఒక బిలీఫ్ నా మీద ఆ రోజుల్లో, ఇప్పుడంటే చాలా కామన్గా అనిపిస్తుంది, ఆ రోజుల్లో అసలు ఎక్స్పీరియన్స్ నేను అతనికి ఒక సినిమా ఇవ్వటం అనేది ఎవరు వినలేదు. సో అలాంటి ఒక ట్రస్ట్ డెవలప్ చేయడం అదొకటి నా మొదటి ప్రొడ్యూసర్స్గా. ఇప్పుడు నాగార్జున విషయానికి వస్తే నేను దేవుణ్ణి నమ్మను కానీ నాగార్జున నమ్ముతాను. దానికి కారణం ఏంటంటే నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చాడు. నాకంటే ఎవరు, నేను మామూలు మనిషి నేను. ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ అన్న వ్యక్తి శివ రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అయ్యాడు, సినీ దర్శకుడు అయ్యాడు, టాలెంట్ ఉంది అని తెలిసింది. ఏం చేస్తాడో తెలియకుండా, ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాడో తెలియకుండా లేదా అని కేవలం నా ఇంటెన్సిటీ కానీ లేకపోతే నా ఆనెస్టీ కానీ నా డిటర్మినేషన్ స్టడీ చేసి దానికి ఉన్న విజన్లోంచి కంప్లీట్గా బ్రేక్ ఇవ్వటమే కాకుండా నాకు 100% ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేసిన మొలా నా సినిమా ఆ రోజు అలా వచ్చింది. సో అదే ఫ్రీడమ్ కానీ అది లేకపోతే ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా ఆ చైన్ ఇవ్వకుండా అడ్డుపడినప్పుడు అదేలాగా సినిమా వస్తుందా లేదా అని అఫ్కోర్స్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్పెక్ట్స్ తెలుసు. ఇంకా పోతే ఇప్పుడు ఒక అంటే సినిమా అనేది ఒక కథ, ఆ కథలోంచి దాన్ని తీసిన విధానం, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ వాటిని అన్ని కలిసినప్పుడు ఎలా వస్తుంది అనేది దాని ఫైనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎఫెక్ట్ రావటానికి చాలామంది వెనకాల టీమ్ కానీ రకరకాల వాళ్ళ కృషి ఉంటుంది. వాళ్ళందరి మాటలు వింటే మీకు కన్విక్షన్ ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. ఎవరిని వినకపోతే తలతెక్క ఎవడు వినడు, ఎవడి మాట వినడు అనిపిస్తుంది.
సో రెండింటిలోని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి నా ఎక్స్పీరియన్స్ మాలని తెలిసింది నాకు. సో నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా నేను ఒక కథ అనుకుని నాగార్జున దగ్గరికి వచ్చి చెప్పి నాగార్జున రియాక్ట్ అయిన విధానంలో మళ్ళీ తను నెక్స్ట్ డే ఒక మాట ఎక్కడో ప్రెస్లో అనటం విన్నాను నేను. మళ్ళీ పాత రామ్ గోపాల్ వర్మ కనిపించాడు కథ చెప్పినప్పుడు, అదే ఇంటెన్సిటీ, అదే ఒక నావెల్టీ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకని ఇందాక చెప్పి నాగార్జున ఎక్కువ నమ్ముతానన్న దాని మీద నాగార్జున రియాక్షన్ మీద నుంచి నాకు ఇంకా ఎక్కువ వచ్చింది కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. ఎందుకంటే నాకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా చివరికి తల్లి దగ్గరికి వస్తారు. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ దట్. సో ఇకపోతే ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ నేను గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్కి మైండ్ దోపింది, జ్యూస్ అయిపోయింది అని అందరూ అన్నారు. దాంట్లో మైండ్ దొబ్బిన మాట మాత్రం నిజం, కానీ జ్యూస్ అయిపోయిందా లేదా అన్నది ఈ సినిమా తర్వాత చూస్తారు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా హై టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ హై ఇంటెన్సిటీ మీ సినిమాల్లో ఎప్పుడూ మిస్ అవ్వదు, అండ్ వీఆర్ డ్యామ్ ష్యూర్ ఈసారి సూపర్గా మమ్మల్ని ఎగ్జైట్ చేయబోతున్నారు అని. సో ఇప్పుడు మన సోగ్గాడే చిన్ని నాయన బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు రాజుగారి గది టూ ఎక్కడ పొంతన లేని కథల్ని ఎంచుకుంటూ సూపర్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు. మరి ఈ సినిమా పట్ల మేమేమి ఎక్స్పెక్ట్ చేయాలి నాగార్జున గారు? అందరికీ నమస్కారం. నాకు మైండ్ దొబ్బలేదు, నా మైండ్ బాగానే ఉంది. ఐ బీన్ లుకింగ్ ఫర్ ఎక్సైట్మెంట్. షూటింగ్కి వెళ్ళాలి, షూటింగ్ పనిచేయాలి, వెళ్ళి చేయాలి అనేది ఎక్సైట్మెంట్. ఇవాళ పొద్దున్నే ఆ ఎక్సైట్మెంట్తో లేచాను, పొద్దున్నే 4 గంటలకే లేచిపోయాను. అండ్ ఒక హై, ఒక రష్ ఇన్ ద హెడ్. అండ్ రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది పొద్దున్నే వాళ్ళు లేచిన కానీ. అండ్ గోయింగ్ టు వర్క్ షుడ్ బి సో ఎక్సైటింగ్ అని. అండ్ సినిమా హిట్ అవుతుందా హిట్ అవ్వదా అనేది శివ అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. ఒక గట్టి నమ్మకంతో, ఇద్దరి మీద, తనకి నా మీద నమ్మకం, నాకు తన మీద నమ్మకం, ఆ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాం. అండ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. నాన్నగారు అప్పుడు నాకు నాతో అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక మనిషికి కానీ 28 ఏళ్ళకి మెచ్యూరిటీ, పరిపూర్ణత వస్తుందంట అని అన్నారు నాకు. శివ వచ్చింది అప్పుడు 28 ఏళ్ళకి. మళ్ళీ 28 ఏళ్ళు అయ్యాయి కరెక్ట్గా. అంటే డబుల్ మెచ్యూరిటీ, డబుల్ పరిపూర్ణత వస్తుందని నా నమ్మకం గట్టిగా. అండ్ అంతకన్నా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం, ఆ నమ్మకంతోనే చేస్తున్నాం. అండ్ ఇవాళ రాముగారి అమ్మగారిని కలిశాను, అండ్ ఆమె మా అమ్మని గుర్తు చేశారు వచ్చినగానే. నేను వచ్చినగానే, నేను ఆమెను కలిసినగానే రాజుగారు వచ్చినట్టే ఉంది, నువ్వు వెళ్ళొద్దమ్మా, నా పక్కనే కూర్చోని కూర్చోబెట్టుకునేవారు. అండ్ ఇవన్నీ మిక్స్డ్, అంటే దిస్ కనెక్షన్ బిట్వీన్ రామ్ గోపాల్ వర్మ, హిజ్ ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ అ లాంగ్ లాంగ్ టైమ్. నాకు 3 ఏళ్ల వయసు నుంచి నాకు ఆ ఫ్యామిలీతో కనెక్షన్. జాన్సమ్మ గారు రాముగారి ఏమవుతారు, పెద్దమ్మ అవుతారు, పెద్దమ్మ గారు నన్ను ఆమె సంకలే ఎత్తుకుని తిప్పేవారు 3 ఏళ్ల వయసుకి. అండ్ అప్పటి నుంచి ఉన్న కనెక్షన్. అండ్ దిస్ ఈజ్ నాట్ అ కోయిన్సిడెన్స్, దిస్ ఈజ్ సంథింగ్. రాముతో అన్నాను, వీఆర్ నాట్ స్టార్స్ హియర్, వీఆర్ నాట్ బీయింగ్ స్టార్స్ మేడ్ హియర్, వీఆర్ స్టార్స్ ఫాలన్ ఫ్రమ్ ద స్కై. And we have been made stars long time ago in our friendship, in our connection. I'm speaking this from the heart. Nenedi cinema gurinchi maatladaledu,
అండ్ సినిమాకి వస్తే రాము చెప్పినట్టే నాకు సినిమా చెప్పాడు. ఇది వెరీ వెరీ యునీక్ సినిమా. రాము మాఫియా సినిమాలు చేస్తాడు, యాక్షన్ ఫిల్మ్ తీస్తాడు, బట్ దీంట్లో ఉన్న కాన్సెప్టే ఈజ్ వెరీ యునీక్. ద క్లాష్, నా క్యారెక్టర్లో ఉన్న క్లాష్ కానీ, హౌ వెరీ రైట్ ఒక మనిషి ఒక దాన్ని బిలీవ్ చేస్తే, హౌ హీ గోస్ అండ్ సాక్రిఫైజెస్ ఎవ్రీథింగ్ దానికోసం, ఏదైనా సరే వెనకాడ్డు. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ నాకు కూడా. అండ్ రాములో ఉన్న ప్యాషన్ చూస్తుంటే సినిమా తీయటానికి కానీ, నాకు రోజు ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నేను ఎక్కడికి ఇరుక్కుపోయాను, జనరల్గా 6 తర్వాత ఫోన్ కట్ ఆఫ్ చేసి సినిమాల గురించి ఆలోచించను. ఈయన రాత్రి 12 వస్తుంది మెసేజ్, ఇది ఎలా ఉంది అలా ఉంది, పొద్దున్న లేచినగానే మెసేజ్ ఉంటుంది. అండ్ దిస్ ప్యాషన్ చూస్తుంటే ఐఎమ్ సో సో ఎక్సైటెడ్. అండ్ ఈ నెల 10 చేస్తున్నాం షూటింగ్, కొంచెం అఖిల్ సినిమా చూసుకుని అది రిలీజ్ అయినగానే మళ్ళీ సినిమా మొదలు పెడతాను. అండ్ ఇక ఆ డిసెంబర్ 22 దాటిపోతే ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు ఫినిష్ చేసి చాలా త్వరగా రిలీజ్ చేయాలని మా ఇద్దరి కోరిక. అండ్ ఐ బిలీవ్ ఆల్సో ద టెక్నికల్ వాల్యూస్ ఆఫ్ ద ఫిల్మ్ రాము ప్రామిస్డ్ మీ, సో ఐఎమ్ మీ అందరి ముందు చెప్తున్నాను, సో ఐఎమ్ టేకింగ్ హిస్ వర్డ్. రాము శివ, అప్పుడు శివ తీసాము, శివ మేడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ తెలుగు, నేషనల్లీ ఒక టెక్నికల్ స్టాండర్డ్. ఈ సినిమా కూడా చేసి పెడతావా నాకు అని అడిగితే దానికన్నా ఎక్కువ చేస్తాను ఈ సినిమా అని చెప్పాడు, ప్రామిస్ చేశాడు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు లెర్న్ ద న్యూ టెక్నిక్స్, న్యూ టెక్నికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆల్రెడీ కొన్ని సీన్స్ చెప్పాడు, అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ ఫిల్మ్ కోసం. తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఒక కొత్త తరహాలో వెళ్తుంది మళ్ళీ. అండ్ ఐ థింక్ వీఆర్ ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ప్లేస్. అండ్ ఆర్జీవి నాగ్, RGV 4, జస్ట్ యాజ్ ఎ ఫినిషింగ్ లైన్, ఇప్పుడు నాగార్జున ఒక 2 మాట్లాడినాడు. ఒకటి, మేము శివ తీసినప్పుడు అసలు ఎప్పుడు కూడా ఒక్కసారి నేను కానీ నాగార్జున కానీ ఈ సీన్ ఆడియన్స్కి నచ్చుతుందా, ఈ షార్ట్ నచ్చుతుందా, ఈ డైలాగ్ నచ్చుతుందా అని అసలు మేము ఒక్కసారి మాట్లాడింది నాకు కానీ తనకు కానీ గుర్తులేదు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా సరే ఒక డెస్పిరేషన్ ఉంటుంది, సార్ హిట్ తీయాలి, ఎలాగైనా హిట్ అవ్వాలి, ఆడియన్స్కి నచ్చాలి అని. సో ఎవరు ఎంత హోప్ చేసినా ఫైనల్గా ఆ సినిమా వచ్చిన ఎంత బాగా వచ్చిన దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ విషెస్ హోప్స్ తోటి ఏ సినిమా కూడా ఇట్ వోంట్ వర్క్. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసరికి నాకు ఒక ఈ మధ్యన నా ట్విట్టర్ మూలాన్ని కానీ నేను చేసే చాలా పేలా పనుల మూలాన్ని కానీ నాకు ఒక పేరు, ఎక్కువ మాట్లాడుతున్నాడు తక్కువ పని చేస్తున్నాడు అని. ఒక క్లీషే ఉంది ఇండస్ట్రీలో, చాలామంది లెట్ మై వర్క్ స్పీక్ అంటారు. అది ఇప్పుడు నేను చెప్తే అందరు అన్నదే ఈడే అన్నాడు అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు అనలా, నేను ఉట్టి ఐ ఓన్లీ టాక్డ్. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు యూజ్ ఎ క్లీషే, బట్ ఇట్ ఈస్ యూనిక్ టు మీ. ఐ లెట్ మై వర్క్ స్పీక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు, అలాగే నాగార్జున గారు. ఓకే, మీడియా క్వశ్చన్స్.
ఐఎమ్ వెరీ సారీ బట్ ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కానీ స్టోరీ అన్నా కాస్టింగ్ అన్నా అంత వీ విల్ టాక్ అబౌట్ సమ్ అదర్ టైమ్ అండి. ఇది జస్ట్ ఒక ఫార్మల్ ఓపెనింగ్ క్లారి చేసాం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్ కాస్టింగ్ ఈస్ బీయింగ్ డిసైడెడ్, డిసైడ్ అయినగానే చెప్తాను. అంటే అప్పుడు రాముకు ప్రామిస్ చేశాను నా నెక్స్ట్ ఫిల్మ్ నీ బ్యానర్లో చేస్తాను. అది 28 ఇయర్స్ బ్యాక్. తెలుగే తీస్తున్నాం అండి ఇప్పుడు, యాజ్ ఇట్ ఈస్ జస్ట్ తెలుగు. కాదు శివాన్ని ఎందుకండి గుర్తు చేస్తారు, అది ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం జరిగిన సబ్జెక్టు. మేము మారిపోయాము, ఆడియన్స్ మారిపోయారు, ఇప్పుడు శివ తీస్తే ఎవరు చూడరు. సో కొత్త సినిమా తీయాలి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఇప్పటి వరకు జనాలు శివాని మర్చిపోలేకపోతున్నారు, అందుకే ఆ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. బట్ ఎంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మా ముందుకు వస్తే, యు వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్? నో, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము.